విజయనగరం పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగు జాగృతలు తీసుకుంటున్నాము అని జిల్లా పంచాయతీ అధికారి ఇన్‌చార్జ్ కే సునీల్ రాజ్ కుమార్ తెలియజేశారు విజయనగరం జిల్లాలో మొత్తం 959 గ్రామ పంచాయతీలు 20 లక్షల గ్రామీణ జనాభా ఉన్నారు అయితే కరోనా నివారణకు గాను విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా బ్లీచింగ్ ఫాగింగ్ సానిటైజింగ్ తో పాటు డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం సోడియం హైపోక్లోరైడ్ తో స్ప్రే చేయించడం మొదలగు అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున గ్రామాలలో చేయడం జరుగుతుందని అన్నారు ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల సేవ ఎనలేనిదని ఈ రోజు గరివిడిలో పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు మన జిల్లాలో 959 గ్రామ పంచాయతీలు ఉన్నాయి 20 లక్షల ప్రాంతీయ గ్రామీణ జనాభా ఉంది సో ఈ కరోనా నివారణకను అన్ని గ్రామాల్లో విస్తృతంగా మనం శానిటేషన్ పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా అన్ని డ్రైన్స్ క్లీనింగ్ చేయడం హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ చేయడం ఎస్డబ్ల్యూపిసి అంటే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ఈ కలెక్ట్ చేసిన గార్బేజ్ అంతా కూడా అక్కడ సెగ్రిగేట్ చేయడం అక్కడ ఎరువు తయారు చేయడం తర్వాత ఈ కాలువను పూర్తిత తీసి దాన్ని మళ్ళీ తరలించడం ఇలాగా చేయడమే కాకుండా బ్లీచింగ్ చల్లడం ఫినాయిల్ స్ప్రే కొట్టడం సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం అట్లాగే ఫాగింగ్ చేయడం మొదలైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మన గ్రామాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన వారు కానీ ఎవరైనా గ్రామంలో ఉంటే వారి ఇంట్లోనూ వారి ఇంటి చుట్టుపక్కల 300 మీటర్ల వ్యాసార్థంలో ఎక్కువగా శానిటేషన్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ పారిశుద్ధ్య సిబ్బందికి వాలంటీర్స్కి మన మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీరు ప్రతిరోజు ఇంటింటి సర్వేకి వెళ్తున్నారు కాబట్టి పారిశుద్ధ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వారి ఆరోగ్యం దెబ్బతినకుండా వారికి మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద మనం ఒక 300 లీటర్ శానిటైజర్స్ తీసుకొని కంపెనీ దగ్గర నుంచి తీసుకొని అది కూడా పారిశుద్ధ్య సిబ్బందికి అలాగే ఈ ఢిల్లీ రిటర్న్డ్ అదర్ స్టేట్ రిటర్న్డ్ గ్రామంలో ఉన్నవారికి కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే మనం అందరూ పారిశుద్ధ్య సిబ్బందికి కూడా మెడికల్ చెకప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం గరివిడిలో ఒక వైద్య శిబిరం నిర్వహించుకున్నాం ఆ శిబిరంలో గౌరవ ఎంపీ గారు బెల్లారి చంద్రశేఖర్ గారు మరి ఆ జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చిన్నశ్రీని గారు నేను డిఎండిహెచ్ఓ గారు సిఇఓ జిల్లా పరిషత్ అందరూ వెళ్ళడం జరిగింది ఆ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌస్ పంపిణీ చేశాము మాస్క్ పంపిణీ చేశాము శానిటైజర్ పంపిణీ చేశాము బూట్లు హెల్మెట్టు యాప్రాను ఇలాగా గాగుల్స్ అన్నీ కూడా సర్ఫరా చేయడం జరిగింది దీని నిమిత్తం మన ప్రభుత్వం 19 లక్షల రూపాయలు విడుదల చేసింది సో దప్దపాలుగా జిల్లా అంతటా కూడా అన్ని మండలాల్లో 3200 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు మనకి ఈ గ్రీన్ గార్డ్స్ కానీ గ్రీన్ అంబాసిడర్స్ కానీ లేదా కాంట్రాక్ట్ శానిటరీ స్టాఫ్ కానీ రెగ్యులర్ శానిటరీ స్టాఫ్ కానీ వీరందరికీ కూడా మనం ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీ అంటారు కదా దీన్ని మనం సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఇకపోతే గ్రామాల్లో ఈ కరోనా నివారణ కోసం మనం ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా వారికి అవేర్నెస్ జనరేట్ చేయడం కోసం పాంప్లెట్లు వేయడం జరిగింది అట్లాగే మైక్ పబ్లిసిటీ చేశాము తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి షాప్ ముందు కూడా సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ పర్మనెంట్ పద్ధతిలో వేయించాము అట్లాగే వాలంటీర్లు పెట్టి మనము మార్నింగ్ ఎప్పుడైతే మనకి ఈ కొనుగోళ్ళు వ్యవహారం జరుగుతుందో అక్కడ దొమ్మి కాకుండా అందరినీ కూడా లైన్లో క్యూలో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కొనుగోలు చేసుకునే విధంగా కూరగాయల బజార్ దగ్గర కానీ నిత్యావసర సరుకుల వస్తువుల దగ్గర కానీ అన్ని దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా సోషల్ డిస్టెన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది పర్సనల్ హైజీన్ వ్యక్తిగత పరిశుభ్రత మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది మనకి ప్రభుత్వం వారు ప్రైమరీ హెల్త్ సర్విలెన్స్ టీమ్ అనేది ఒకటి ఫామ్ చేయమన్నారు అంటే ఆ గ్రామానికి సంబంధించిన ఏఎన్ఎం గారు ఆశా వర్కర్ వాలంటీర్ వీరి ముగ్గురిని ఒక టీం కింద మనం పెట్టుకోవడం జరిగింది వీరు రోజు కూడా
యాభై ఇళ్ళు వాలంటీర్కి ఇచ్చిన 50 ఇళ్ళు రోజు వారు ఆ తిరిగి ఎవరికైనా జలుబు దగ్గు శ్వాస సంబంధ ఇబ్బంది జ్వరము వీటితో పాటు షుగర్ బీపీ హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఇటువంటి ఏదైనా ఉన్నాయన్నది వారు సర్వే చేసుకొని వారి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వారు అప్లోడ్ చేసిన డేటాను కూడా తదుపరి మెడికల్ ఆఫీసర్ మళ్ళీ వెరిఫై చేస్తారు. మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్లో ఏదైనా అనుమానం వచ్చినా ఆయనకి ఇబ్బంది అని తెలిసినా ఇమీడియట్గా కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగా ఇంతవరకు జరిపిన టెస్టులో కూడా మనకి అంత దేవుడి దయ వల్ల మన విజయనగరం జిల్లాలో అంతా నెగిటివ్గానే వచ్చింది. ప్రస్తుతానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. మరి మన జిల్లాలో ఇతర రాష్ట్రాల వారు వలస వచ్చి ఎక్కడైనా మరి పని లేక ఆహారం లేక ఉన్నవారికి రిలీఫ్ సెంటర్లు కూడా పెట్టడం జరుగుతుంది.